అమెరికా దళాలకు ఒక భారీ షాకింగ్ పరిణామం. ఒక పక్కన సిరియాలో జోర్డాన్లో ఉన్నటువంటి తన సైనిక స్థావరాల మీద ఇరాక్కి సంబంధించి ఇరాన్ అండతో నడుస్తున్నటువంటి ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ దాడులు చేసి అక్కడ విధ్వంసం సృష్టిస్తే మరొక విధ్వంసంలో ముగ్గురు సైన్యమే ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తోంది. ఇన్ ఏ స్టన్నింగ్ టర్న్ ఆఫ్ ఈవెంట్స్, ఏ బిగ్ అటాక్ హ్యాస్ టేకెన్ ప్లేస్ ఆన్ ఏ యుఎస్ బేస్ ఇన్ జోర్డాన్. అకార్డింగ్ టు రిపోర్ట్స్, ఏ డ్రోన్ స్ట్రైక్ వాజ్ క్యారీడ్ అవుట్ ఆన్ ఏ యుఎస్ మిలిటరీ బేస్ నియర్ ద సిరియన్ బార్డర్. అట్లీస్ట్ 3 యుఎస్ సోల్జర్స్ హ్యావ్ బీన్ కిల్డ్ అండ్ 25 అదర్స్ వర్ ఇంజూర్డ్. దిస్ కిల్డ్ ఇన్ అటాక్ వర్ స్లీపింగ్ ఇన్ టెంట్స్ ఎట్ ఎ ప్లేస్ కాల్డ్ టవర్ 22 ఎట్ ద బేస్. ద డెడ్లీ ఇన్సిడెంట్ మార్క్స్ ద ఫస్ట్ టైమ్ యుఎస్ ట్రూప్స్ హ్యావ్ బీన్ కిల్డ్ ఇన్ ద మిడిల్ ఈస్ట్ సిన్స్ ద స్టార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్స్ వార్ విత్ హమాస్ ఇన్ గాజా. ఇది ఒక పక్కన హమాస్ మీద గాజా యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భం, గాజా మీద ఇజ్రాయెల్ యుద్ధం చేస్తూ ఉండగా అమెరికా వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ సాగుతున్నటువంటి దాడుల్లో ఇరాన్ అనుబంధ తీవ్రవాద సంస్థలు, అందులో ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ వాళ్ళు చేసినటువంటి దాడి తాజాగా పెను విధ్వంసమే సృష్టించింది. ముగ్గురు అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అందరూ ఒక టెంట్లలో నిద్రిస్తుండగా సిరియాకి దగ్గరలో, సిరియా సరిహద్దులకు దగ్గరలో ఉన్నటువంటి జోర్డాన్లో వాళ్ళ స్థావరం ఉంది. అక్కడ ఉండగా ఈ అటాక్ చేసి ప్రాణాలు తీసినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తోంది.